అక్రమంగా నిల్వ ఉంచిన రసాయన గోదాములను రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పారిశ్రామిక వాడలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గత వారం బొంతపల్లి పారిశ్రామిక వాడలో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రజలు నాయకులు ఫిర్యాదులు చేశారు. దీంతో వాటిని సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో దోమడుగు పంచాయతీ పరిధిలోని రసాయన గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 1136 రకాల రసాయన డబ్బాలను సీజ్ చేశారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇల్లీగల్ సాల్వెంట్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంక్వైరీ చేసి సీజ్ చేయడానికి ఉద్దేశించున్నారు. దీంట్లో భాగంగా ఇవాళ అన్నారం దొమడుగు గ్రామంలో ఉన్న ప్రస్తుతము ఒకటి సాల్వెంట్ ట్యాంక్ సీజ్ చేయడం జరిగింది. దీనికి గాను డిటిసిఎస్ గారు ఎస్ఐ గారి సమక్షంలో మేము సాల్వెంట్ ట్యాంక్ ఒకటి సాల్వెంట్ అన్ఆథరైజ్డ్ గోడౌన్ యూజ్ చేయడం జరిగింది. ఆదేశాల మేరకు గుమ్మడిదల మండలం దోమడుగులో ఇల్లీగల్ సాల్వెంట్స్ అంటే లైసెన్స్ లేని ఎక్స్పోజ్ లైసెన్స్ కానీ కలెక్టర్ లైసెన్స్ లేని కానీ సాల్వెంట్ స్టోరేజ్ చేసింది తెలిసి మేము రైనికి వచ్చాము. వస్తే ఇక్కడ పెద్ద ఎత్తున సాల్వెంట్స్ దొరికాయి. దీనిని సీజ్ చేసేసి ప్రస్తుతం మాత్రం వీఆర్ఓ కస్టడీలో పెడుతున్నాం. దీనికి సెక్యూరిటీ కింద పోలీస్ వాళ్ళని ప్లస్ ఫైర్ వాళ్ళని ఎగ్జిస్ట్ చేస్తున్నాం. ఇటువంటి సాల్వెంట్స్ ఏమున్నా సరే కలెక్టర్ అధికారం ఎంబడే సీజ్ చేసేసి కలెక్టర్ గారు రిపోర్ట్ చేస్తాం. ఫర్దర్ యాక్షన్ మొత్తం కలెక్టర్ గారు ఎలాంటి యాక్షన్ చేస్తున్నా దాని ప్రకారం మేము ఫాలో అవుతాం.